అసెంబ్లీకి వెళ్లకుండా. ప్యానెల్ లో ఉన్న పెద్దలకు ఏబిఎన్ ప్రాక్టీస్లకి నమస్కారాలు అండి. అంటే ఈ అసెంబ్లీకి ఎక్కువ మంది ఉంటే వెళ్తాను, ప్రతిపక్ష హోదా ఉంటేనే నేను వెళ్తాను, ప్రశ్నిస్తాను ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకుడు కానీ ఆయన ఆయన వాదన గతంలో ఆయన పార్టీ చరిత్ర తీసుకుందాం. ఆయన 2009లో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు వాళ్ళ మదర్ ఒకరే అసెంబ్లీలో ఉన్నారు, అప్పుడు వెళ్ళారు కదా. తర్వాత మళ్ళీ బై ఎలక్షన్లు జరిగినప్పుడు 13లో ఇప్పుడు 12లో అనుకుంటాను దాదాపు 15 మంది పోటీ చేస్తే 12 మంది ఈ పార్టీ కొత్తగా ఎన్నికయ్యారు. అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న సంఖ్యతో సమానంగా ఉన్నారు కదా. అప్పుడు అప్పుడు కూడా ఈయన కూడా వెళ్ళారు కదా. అప్పుడు వెళ్ళేటప్పుడు మరి ఇప్పుడు ఈ రోజు 11 మంది పెద్దలు చెప్పినట్టు 40% మంది 40% ఓటు ఓట్లు ఉండేటప్పుడు ఉండేటప్పుడు ఆయన మనం చెప్పట్లేదు, మాకు 40% ఓట్లు వచ్చినప్పుడు మాకు ఇన్ని తక్కువ సీట్లు ఎలా వస్తాయని ఆయనే ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి రోజా గారు. వాళ్ళంతా అంత బలం ప్రజలు మీకు ఇచ్చినప్పుడు మీరు అసెంబ్లీ వేదికగా ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎక్కడో వద్దు, మన పక్క రాష్ట్ర ఆయన ఆయన పార్టీ ఆయనకు ఉదాహరణ, ఇంకా మిగతా పార్టీలతో పోలింగ్ చేయవలసిన అవసరం కూడా లేదని అనిపిస్తుంది. పక్కన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గాని ఎంఐఎం గాని ఎప్పుడైనా వాళ్ళు 10 దాటి ఎప్పుడైనా ఉన్నాయా వాళ్ళకి? కనీసం 5 కూడా దాటలేవు. కానీ అలాంటి వాళ్ళు రాష్ట్రం తరఫున ప్రజల తరఫున ప్రశ్నించేవారు గత 5-6 అసెంబ్లీలో చూస్తున్నాం మనం, ఈవెన్ కమ్యూనిస్టులు కానీ వాళ్ళందరితో పోలిక చేసుకొని నాకు ప్రజల పక్ష నేను ఉన్నా, నిజంగా ప్రజల కోసమే పనిచేస్తే ఆయన వెళ్తాడు. ఆయన ఆయన ప్రజల కోసం లేడు, ఆయన కోసం ఉన్నాడు. ఆయన చేసిన ఆయన చెప్పినట్టు ఆయన చేసిన పాపాలు ఆయనకి ఇవాళ శాపాలుగా మారాయి. కాబట్టి నేను ఇస్తే వెళ్తాను అంటే ప్రతి ఒక్కటి తప్పించుకుని తిరగడం అనమాట. భయం ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అంత 12 కోట్లు పెట్టి చుట్టూ కంచి నిర్మించుకున్న వాడికి ఇక్కడ అసెంబ్లీలో గతంలో మేము 150 మంది ఉన్నాం, 23 మంది ఉన్నాం, మేము అందరూ లేస్తే మీరేమవుతారు అంటే ఆయన ఆయన ప్రకటనలే ఆయన భయాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ఆయన 166 మంది ఉన్నారు, మేము 11 మంది. నాయన జగన్మోహన్ రెడ్డి, మేము మీలాగా భౌతిక దాడులు చేయడానికి లేదు, మా ఎమ్మెల్యేలు కానీ మా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ప్రశ్నించండి. మీకు ఎంత టైం కావాలంటే అంత టైం ఇస్తారు, మీకు ఎంత అర్హత ఆ టైం ఉందో ఆ టైం ఇస్తారు. అక్కడ అసెంబ్లీ అక్కడ ఉన్న నిబంధనల ప్రకారం ప్రతి 3 11 మంది ఉన్నారు కదా, 11 మంది మాట్లాడండి. తప్పేముంది మీ రాష్ట్ర సమస్యలన్నీ ముందు అసెంబ్లీ రావడానికే భయపడుతున్నారు అంటే ప్రజా సమస్యలకి పట్టవన్నమాట వాళ్ళకి. 2వ అంశం తీసుకుంటే ఆయన ఇది సోషల్ మీడియా, మా కార్యకర్తలు 100 మంది 101 మంది తప్పుడు కేసులు పెట్టారంట. అది సోషల్ మీడియా అండి, అది ఇవాళ చూసిన పేపర్లో వచ్చాడు. అది ఉన్మాదులు కర్మాగారం, అది ఒక యూనివర్సిటీ తయారు చేశాడు ఆయన ఈ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేదు. అంటే మహిళల పైన తిట్టడం, దూషించడం, మార్ఫింగ్ చేయడం, ఒక్కొక్క పక్క రాష్ట్రాల్లో బెంగళూరు, హైదరాబాద్, మిగతా ముంబై, విదేశాల్లో కూడా ఉన్నారట. విదేశాల్లో కూడా అదే చెప్తున్నాడు, యుఎస్, యూకే, ఆస్ట్రేలియా అన్నింటిలో కూడా. ఇప్పుడు ఈ పంచ ప్రభాకర్ లాంటి వాళ్ళు, ఆయన సపోర్ట్ చేస్తున్న పంచ ప్రభాకర్ లాంటి వాళ్ళు, శ్రీరెడ్డి శ్రీరెడ్డి ఎక్కడ ఉన్నారో చెప్పండి, చెప్పమని దానికి. పలానా దగ్గర జూబ్లీ హిల్స్ లో ఉన్నదని చెప్పగలరామే, లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నదని చెప్పగలరా? ఎక్కడ నుంచి చేస్తుందమ్మ కామెంట్ లాస్ట్ 5 ఇయర్స్? రామ్ గోపాల్ వర్మ గారు ఎక్కడ నుంచి చేస్తున్నారు? ఆయన ఏమి ఆయన సంబంధం ఈ రాష్ట్ర రాజకీయాలతో? ఆయన ఒక సినీ డైరెక్టర్, ఇవంతా ఎవరు? దీన్ని ఎవరు ప్రోత్బలంతో చేయించారు? నీవు అన్ని చేయించి ఈ రోజు చట్టం తన పని చేసుకుంటుంటే వాళ్ళని పోలీసులు ప్రైవేట్ సైన్యమా? అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులు మీకు న్యాయంగా ఉండరు అనమాట. అప్పట్లో అలాగే మాకు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదని తెలంగాణ పోలీసుల పైన సాక్షాత్ వాళ్ళ సోదరి అప్పుడు సఖ్యతగా ఉండేటప్పుడు అక్కడ కంప్లైంట్ చేశారు అక్కడ డీజీపీ గారికి. అంటే వీళ్ళు ఉండేటప్పుడే పోలీసు వ్యవస్థ సక్రమంగా ఉన్నట్ట, వీళ్ళు చెప్పినట్టు నడిస్తే పోలీసు వ్యవస్థ సక్రమంగా ఉన్నట్ట, అంటే మిగతా వారి పరిపాలన పోలీసు వ్యవస్థ సక్రమంగా లేనట్టు. డీజీపీ గారిని వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన, త్వరగా తిరుమలరావు గారు అంటే మీరు ఎక్కడున్నారు తీసుకొస్తామంటే. ఇప్పుడు మీరు ఎక్కడున్నది కాదు, మీ వాళ్ళు ఎక్కడున్నారు తీసుకొస్తారు? ఈ ప్రభుత్వం ఈ ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ, ఇప్పుడున్న చట్టాలు అది తప్పించుకుని తిరగలేరు. ఈరోజు సాక్షాత్ మీ భార్య, మీ సోదరుడు ఎవరు, అవినాష్ రెడ్డి గారు పియ ఎవరున్నారు? ఆయన తీసుకొచ్చారు రవీంద్రారెడ్డి, రవీంద్రారెడ్డి. ఇప్పుడు నిన్న ఎవరో ఆయన సరే పల్నాడు జిల్లా నుంచి ఆయనే చెప్తాడు స్వయంగా, అయ్యో బాబు జగన్మోహన్ రెడ్డి బాగానే ఉంటాడు, మనమే తప్పు జరిగిపోతున్నాం కాబట్టి ఎవరు కూడా ముందుకు రావద్దు అని. అంటే ఇప్పుడు జ్ఞానోదయం అవుతుంది వాళ్ళకి, ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి. ఈ బోరుగడ్డ అని వెళ్ళి ప్రతి ఒక్కరు తీసుకోండి, ప్రతి ఒక్కటి కూడా స్టేట్మెంట్స్, అప్పుడున్న స్టేట్మెంట్స్ ఇప్పుడు ఎందుకు లేవు? అంటే వీళ్ళు చేసేవన్నీ చేసేసి మళ్ళీ ఇప్పుడు కేసులు పెడితే ప్రైవేట్ కేసులు పెడతారండి. ఇక గతంలో మేము కేసులు పిలిచి 7 రోజులు రిజిస్టర్ చేశారా? మీరు తిట్టేది ఎక్కువ మాకంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసం కేసులు రిజిస్టర్ చేయడం అట్లు నుంచిదే, తిరిగి కేసులు ఏం లేదు అక్కడ. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టిన పరిస్థితి ఉంది కదా,
పరిస్థితి హింస మామూలు హింస కాదు, పై నుండి కింద వరకు, జగన్మోహన్ రెడ్డి నుంచి కింద కార్యకర్త వరకు ప్రతి ఒక్కడు జులుమే మా పైన. ఎవరు తిరిగే పరిస్థితి ఉందండి అప్పట్లో? ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు తిరిగే పరిస్థితి ఉందా? ప్రతిపక్ష పార్టీ నాయకులు తిరిగే పరిస్థితి ఉందా? అక్కడ ప్రతిపక్ష నాయకుల కుటుంబాల్లో మహిళలు తిరిగే పరిస్థితి? ఎంత అసభ్యకరంగా పోస్టులు పెట్టేవారు, మార్ఫింగ్లు చేసి అనేసి పండగల్లో ఇప్పుడు కూడా దూషించేవాళ్ళు వీళ్ళు, దాన్ని అడ్డంగా పెట్టుకొని ఇన్ని చేసి ఈరోజు చట్టం పని చేస్తారు. మేమేంటి అక్కడ హింసించట్లేదు వాళ్ళలాగా? అరెస్ట్ చేసింది ఎవరిపైన? భౌతికంగా ఒక దాడి చేశారు ఎవరు చెప్పండి? పోలీసులు ఒక లాఠీ దెబ్బ ఎవరి మీద పడ్డది కదా చెప్పండి? సమయం చట్టపరంగా వాళ్ళు విచారిస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు, దానికి కూడా నీ భయపడదలగా పౌరులు ఎవరిని ఏమనొద్దు? ఇప్పుడు కూడా జూలిమే ఇంకా అధికారంలో ఉన్నారు, ఇంకా విరవీగుతున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు. నేను మా ప్రభుత్వం వస్తుంది, జమిలి ఎన్నికలు వస్తాయి, నాకు తెలిసి